జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం మల్లన్నపేటలో శ్రీ మల్లికార్జున స్వామి ఆలయం ఉంది. ఈ దేవుడు గొల్ల కురుమల ఆరాధ్య దైవంగా ప్రసిద్ధి. శ్రీ మల్లికార్జున స్వామిని దర్శించుకుంటే అన్ని బాధలు తొలగి శుభం కలుగుతుందని భక్తుల నమ్మకం. కాకతీయులు ఈ ఆలయాన్ని నిర్మించారని చెప్తారు. 15-16 శతాబ్దాల్లో వెలమదొరలు, 18వ శతాబ్దంలో తమ్మిడిలు ఆలయాన్ని నిర్వహించినట్టు కొన్ని ఆధారాలు ఉన్నాయంటున్నారు స్థానికులు. దొంగమల్లన్న షష్ఠి మల్లన్నగా మల్లికార్జున స్వామికి పేరు ఉంది. దొంగమల్లన్నగా మల్లికార్జున స్వామికి పేరు రావడానికి ఒక కథ ప్రచారంలో ఉంది. చాలా ఏళ్ల క్రితం దొంగలు పాలాస పాలకులకు చెందిన కొన్ని ఆవులను దొంగిలించారట. ఈ విషయం రాజుకు తెలియడంతో తాము దొరికిపోతామన్న భయంతో దొంగలు మల్లికార్జున స్వామి విగ్రహం వద్దకు వెళ్లి తమను కాపాడితే గుడి కట్టిస్తామని మొక్కుకున్నారట. దొంగల కోరిక నెరవేరడంతో వారు గుడి కట్టారని, అందుకే ఆలయానికి దొంగమల్లన్నగా పేరు వచ్చిందంటారు స్థానికులు. మల్లన్నపేటలోని శ్రీ మల్లికార్జున స్వామి వారికి ప్రతి ఏటా మార్గశిర మాసంలో మల్లన్న జాతర నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. శుద్ధ పంచమి నాడు జాతర మొదలై 7 వారాల పాటు జరుగుతుంది. ఈ ఆలయాన్ని కాకతీయుల కాలంలో నిర్మించినారంట. నాటి నుండి నేటి వరకు ప్రతి సంవత్సరం మార్గశిర శుద్ధ పంచమి నుండి ఇక్కడ ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారి పల్లకి సేవ, స్వామివారి కళ్యాణం, స్వామివారి దండివారం, స్వామివారి నాగవల్లితో పాటు 7 వారాల పాటు జాతర సాగుతూ ఉంటుంది. ఇంకా జిల్లా నుండే కాకుండా చుట్టుపక్కల 4 జిల్లాల నుండి అధిక సంఖ్యలో భక్తులు వచ్చి తన మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. ఈ ఆలయాన్ని దర్శించుకోవాలంటే చాలా నియమ నిష్టములతో వస్తూ ఉంటారు. భక్తులు మొదటి ధాన్యాన్ని బియ్యంగా పట్టించి బోనంగా తీసి స్వామివారికి నివేదిస్తూ ఉంటారు. సోమవారం మల్లికార్జున స్వామి జాతర ప్రారంభమైంది. డిసెంబర్ 1 గురువారం నాగపల్లి, పెద్దపట్నాలు, అగ్నిగుండాలు కార్యక్రమం నిర్వహిస్తారు. జాతరకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివస్తున్నారు. జాతరలో వచ్చే బుధవారాల్లో రద్దీ ఎక్కువగా ఉంటుంది. భక్తులు స్వామివారికి పట్నాలు వేసి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు. జాతర సందర్భంగా కొందరు బెల్లం తులాభారం వేస్తారు, తలనీలాలు సమర్పిస్తారు. ప్రతి సంవత్సరం నవంబర్ మొదటి లాస్ట్ వారంలో కానీ డిసెంబర్ మొదటి వారంలో కానీ 7 వారాల పాటు జాతర జాగుతుంది. చలో పందిళ్ళు కానీ, నీటి వసతి మరియు వైద్య శిబిరము, పోలీసు బందోబస్తు, మళ్ళీ క్యూ లైన్లో పంపించడానికి వాలంటరీ సేవలు, వాళ్ళను వినియోగించుకుంటున్నాము. ప్రతి సంవత్సరం బ్రహ్మాండంగా ఈ జాతర జరుగుతుంది. దాదాపు 1 లక్ష మందికి అంచనా వేస్తున్నాము. డిసెంబర్ 22 గురువారం జరిగే మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం, చండీ హవనం, పూర్ణాహుతి కార్యక్రమాలతో ఉత్సవాలు ముగుస్తాయి. జాతర సందర్భంగా ఒగ్గుడోలు కళాకారులు శివసత్తుల పూనకాలతో మల్లన్న ఆలయం మారుమోగుతోంది.